హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిడ్స్ కిచెన్. ఈరోజైతే నేను మీకు ముల్లంగి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. అది కూడా చాలా ఈజీగా. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి, 2 టమాటో, 1 ఆనియన్ అలాగే 2 ముల్లంగి కట్ చేసుకుని ఇలా పీసెస్ కింద పక్కన పెట్టుకుంటాము. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకుని అలాగే పచ్చిమిర్చితో పాటు ఆనియన్ కూడా వేసుకోవాలండి. వేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయింది అని అనుకున్నాక మనం ఇది ముల్లంగి ముక్కలు ఉంటాయి కదండి, ముల్లంగి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్ పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టాలి. ఎందుకంటే అవి కొంచెం మగ్గాలి కదా. మనం హై ఫ్లేమ్ పెడితే అవి పైపైనే వేగిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉండిపోద్ది, మనకి పచ్చడి అనేది టేస్ట్ ఉండదు. ఇలాగ మనం వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకుని దాన్ని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మనకి ఆ ముల్లంగి ముక్కల్లోంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్తో ముక్కలు అనేవి మగ్గుతాయి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే పసుపు కూడా వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపి తర్వాత దానిని మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. మూత పెట్టి క్లోజ్ చేసుకుంటే మనకి ఆ ముక్కల్లోంచి వాటర్ అనేది బాగా వచ్చి ముల్లంగి ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి. టమాటో వెంటనే వేసుకోకూడదండి, ఎందుకంటే టమాటో వేస్తే మనకి పులుపు వచ్చేసి ఆ ముల్లంగి ముక్కలు అనేవి సరిగా ఉడకవు. ఇప్పుడు మూత పెట్టుకుని క్లోజ్ చేసుకుంటాం. ఒకసారి మూత ఒక 5 మినిట్స్ ఆగి మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనకి ముక్కలు ఈ విధంగా ఫ్రై అయినాయి. మనకి ముక్కలు ఫ్రై అయిపోయినాయని ఒక్కసారి ఆ గరిటె పెట్టుకుని మనకి ముక్కలు నొక్కి చూస్తే అర్థమవుతుంది. దాన్ని బట్టి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ మధ్యలో టమాటో పీసెస్ వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. దాన్ని మూత పెట్టి క్లోజ్ చేస్తే టమాటా ముక్కలు అనేవి మనకి బాగా మగ్గిపోతాయండి. ఒకసారి మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఆగి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందండి. కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసి కలిపి దాన్ని ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకి చూడండి, మనకి ఆల్మోస్ట్ పచ్చడికి ముక్కలు అనేవి అంతా మగ్గిపోయినాయి. దీనిని ఒక ప్లేట్లోకి తీసి మనం చల్లార్చుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మనం మరీ పేస్ట్ కింద చేసుకోకూడదు, కచ్చాపి చెక్కిని తీసి చేసుకుని బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడైతే పోపు రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకోవాలండి. కొంచెం ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడైతే పోపు బాగా ఫ్రై చేసుకుని కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. మనకి ఇంగువ వేసుకుంటే పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. పసుపు ఇంగువ వేసుకుని మనం చట్నీ బౌల్లోకి తీసుకున్నాం కదండి, ఆ చట్నీలోకి ఈ పోపు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఇది జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.